ఇంటికెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి అడుగు చెబుతాడు. బాబు బాబు మాట్లాడద్దు అత్తయ్య, శాంతి పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి, వాడే దాని మెళ్ళో తాళి కట్టాలి. ఇవిగో తాంబూలాలు, మంత్రి గారు ముహూర్తం పెట్టండి. ఏమిటండి మీకు పట్టుదల? దానికి నచ్చిన వాడితో దాని పెళ్లి జరగాలి, కానీ మీకు ఇష్టం వచ్చిన వాడికి చేయడం న్యాయం కాదు. నర్మే, నేను ఆ ఇంటి పెద్దలుడిగా, నా మరదలు పెళ్లి నా ఇష్టం వచ్చిన వాడితో జరిపే హక్కు నాకుంది. ఎందుకండి ఈ వయసులో మా అమ్మను మీ మొండితనంతో బాధ పెడతారు? నీకన్ని హక్కులు ఉన్నాయి, నేను కాదన్ను, కాని శాంతిని రాజాకి ఇవ్వాలని చిన్నప్పుడే అనుకున్నాం. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. ఈ పెళ్లితోనైనా విడిపోయిన ఈ రెండు కుటుంబాలు కలుస్తాయనే ఆశతో ఈ బాధ్యత నీకు అప్పగించాను. దీన్ని మరో సమస్య చెయ్యకు బాబు. అత్తయ్య, నీ నిర్ణయం నువ్వు చెప్పావు, నా నిర్ణయం నేను చెప్తాను విను. నీ చిన్న కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరగాలి. అలా కాకుండా రాజా దాని మెళ్ళో తాళి కట్టిన మరుక్షణం నీ పెద్ద కూతురు నీ ఇల్లు జరుగుతుంది. పెళ్ళం లేదు, పిల్లలు లేరు, నేనెవరిని లెక్క చేయను. అలాగా చూడండి మాధవరావు గారు, నీ బెదిరింపులకి నేను భయపడ్డా. రాజాబావని పెళ్లి చేసుకుంటేనే గాను మా అక్కను వదిలేస్తానన్నా? నేను బావని పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తాను, పిల్లల్ని కూడా కంటాను, అప్పుడేం చేస్తావు? ఊరు కాండ్రించి నీ మొహం ఉమ్మేస్తుంది. పావయ్యా, పెద్ద ఊరంటే ఊరు, నా బావే నాకు ప్రపంచం, మిగతా వాళ్ళంతా నా ఎడంకాలి గోటితో సమానం. తమ్ముడికి మరదలను చేయాలని మాధవరావు అనుకుంటున్నాడు. చిన్న కూతురు నాగరాజుకి ఇవ్వడానికి నాగరత్నంకి ఇష్టం లేదు. రాజానే చేసుకుంటానని భావన ఎదిరించింది శాంతి. అంత అల్లకలోలంగా ఉంది. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? బాబు బాబు వెళ్ళిపో బాబు, నా మాట విని వెళ్ళిపో. నేను ఇక్కడ మంట పెట్టడానికి రాలేదు, అతను రగిల్చిన మంటను ఆర్పమని చెప్పడానికి వచ్చాను. ఏంటో నువ్వు నాకు చెప్పేది? అన్నగా నీకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ప్రతిసారి నేను నావాడిగా చూశాను, నువ్వెప్పుడు నన్ను పగవాడిగానే చూశావు. ఇంటి ముందు అవమానించావు, వీధిలో రెచ్చగొట్టావు, ఇంటా బయట ఎవరికి మనశ్శాంతి లేకుండా చేశావు. ఎంత చేసినా నేను ఊరుకోవడానికి కారణం నా అసమర్థత అనుకుంటే అది నీ తప్పు. నా పెళ్లికి నువ్వు పెట్టిన ఆంక్ష మనిద్దరి మధ్య అయితే క్షణాల మీద మా పెళ్లి జరుగుండేది. కానీ తల్లి లాంటి నా వదిన జీవితాన్ని మా పెళ్లి గడ్డం పెట్టావు. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ఇక్కడికి వచ్చాను. వదిన, శాంతి మెడలో నేను కట్టబోయే తాళి మీ ఇద్దరికీ అప్పచెప్తున్నా. మా పెళ్లి దొంగచాటుగా జరగదు, ఈ ఇంట్లో అందరికీ తెలిసే జరుగుతుంది. నీ భర్త మనసు మార్చుకుని నా చేతి గంధించిన రోజే జరుగుతుంది. ఈలోగా శాంతి జీవితం గురించి ఎవరు ఎలాంటి అరాచకం చేసినా అప్పుడు నేను తీసుకునే నిర్ణయం నా ఆఖరి నిర్ణయం. చెల్లెలు రాజాని చేసుకోవడమే న్యాయం. అలా జరిగితే నా నిర్ణయం చెప్పానుగా. మీ నిర్ణయం నేనే తీసుకుని నా పుట్టింటికి వెళుతున్నాను. మీ పట్టుదల కోసం నన్ను నా బిడ్డను వదులుకోవడానికి మీరు సిద్ధపడ్డారు, మరి నా చెల్లెల సుఖం కోసం నేను మిమ్మల్ని వదులుకోలేనా? నాకు మీరు ఎంతో అనుకున్నాను, మీకు నేను అంత కానప్పుడు మన మధ్య అంత దూరం అలాగే ఉండనివ్వండి. ఇక్కడుండి నేను సుఖపడింది ఏముంది, నా చెల్లెల సుఖాన్ని కూడా ఎందుకు పాడు చేయాలి? మీరు మనసు మార్చుకుని మీ తమ్ముడు పెళ్లికి రాగలిగితే నేను మీతో తిరిగి వస్తాను. ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని తిరిగి వస్తావేమో రాకు. తోడుగా ఉండే భార్య గురించి బాధ లేకపోయినా తోడ పుట్టిందని సుఖం గురించి అయినా ఆలోచించండి. వదిలిగా నా బాధ్యత వదిలి వెళ్ళిపోతున్నాను,
ఇంతకంటే నేనేం చేయలేనమ్మా. బాధ్యత నాకు అప్పగించావు, నా బరువు దింపుకోవడానికి వచ్చాను బాబు. పార్వతి, నీ విన్నది నిజం అమ్మా? అవునమ్మా, ఈ మూడు ముళ్ళతో ఈ రెండిల్లో ఒకటవ్వాలని నువ్వు అనుకున్నావు, కానీ మేం వేరైతేనే గాని ఆ మూడు ముళ్ళు పడవని అర్థమైంది. అందుకే పెంచుకురాక తప్పలేదమ్మా. భగవంతుడా, రామూర్తి గారు పెళ్లి వాళ్ళంత సిద్ధం, ముహూర్తం దాటిపోతుంది, పెళ్లి చూపులు కారమండి. బాబు, నీకోసం ఏడుకోరి తీసుకొచ్చే సంబంధం అమ్మాయిని చూడు ఎంత బాగుందో. బాబు, నీకు ఏడు జోడు సరిగ్గా సరిపోతుంది. అటు చూడండి బాబా. బాగా నచ్చింది బాబా. ఏవయ్యా, ఏదన్నా అడగాలంటే అడుగు. ఏమిటంటాడు? పిల్లకి ప్యాకెట్ వచ్చా అని అడుగుతున్నాడు. ఓ, అదే అమ్మాయికి పాట పాడడం వచ్చా అని అడుగుతున్నాడు. అదమ్మాయి, మరి కాని మా చెల్లెలు పాడితే ఈ మూగోడు కనపడుతుందా? అయ్యో, సంగీతం అంటే గొంతు కోసుకుంటాడండి ఈయన. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పగా పాడాలని ఆశ, కానీ మన అదృష్టవశాత్తు భగవంతుడు గొంతు ఇవ్వలే. నీకు ఎలా వస్తే అలా పాడమ్మా. చాలమ్మా, నిప్పుకు నిప్పు, వాతకు వాత, మూగకు మూగ, ఎలా ఉంది? కరెక్టే బాబా. అమ్మాయిని చిన్న ముహూర్తాలు పెట్టింది ఏమంటున్నాడండి బాబా. నేను నీకు ఎదవలా కనపడుతున్నానా? నేను నీకు ఎలా కనపడుతున్నాను రా? నన్ను మూగాను చేసింది కాకుండా ఆ మూగదాన్ని నాకు కట్టుబెడతావా? పైగా నాకు నచ్చిందని చెప్పి ముహూర్తం పెట్టమంటావా? నోర్మై నోర్మై. నేను ఎలా ఉండాల్సిన బాబు? ఏమిటయ్యా లోపల వేళాకోలాలు, బయట వాళ్ళకి ఏం చెప్పాలి? పిల్ల నచ్చలేదంట. ఆ బెబ్బే ఏదో బయట చెప్పొచ్చుగా. ఈ బెబ్బే ఇక్కడే చెప్పాలండి, అందుకనే తీసుకొచ్చాడు. రామూర్తి గారు, అదేదో మీరే చెప్పండి. ఏమనుకోకండి బాబు, మీ మోగ పిల్లని మా వాడు చేసుకొని అంటున్నాడు. మాధవర్ పిల్లలు పుట్టింటికెళ్ళిపోయింది, మరదలు అత్తింటికెళ్ళిపోయింది, జలం రాజావై పెళ్ళిపోయారు. ఇప్పుడు మాధవరావు ఊరుకుంటాడా ఊరేసుకుంటాడా? ఊరేస్తాడా? ఏదో చేస్తాడు చేస్తాడు. మన పరువు తీసింది చాలక ఎస్టేట్ మనుషులందరినీ వాళ్ల వైపు తిప్పుకుంటున్నాడు. అలా వదిలేస్తే ఎస్టేట్ పంచాయతీకి వాళ్లే పెద్దలవుతారు. రే అయ్యా, నీ పెళ్ళం వాళ్ళింట్లోనే కదా పనిచేస్తుంది. అవునండి. అది పరువు తప్పి పరాయివాడితో తిరుగుతుందని పంచాయతీ పెట్టు. అదేటండి, వాళ్ళు ఆ ఇంట్లోనూ మా వాళ్ళు ఇంట్లోనూ పనిచేశారు కాబట్టి మేము విడిగా పనిచేస్తున్నామండి. అంతేగాని మా మధ్య గొడవలు లేవండి, అది చాలా మంచిదండి. నేను చెప్పింది చేస్తే ఎంతైనా ఇస్తాను. ఇది మీ మూడు పెళ్ళాలను విడగొట్టడానికి కాదు, వాళ్ళింటి పరువు నీ పెళ్ళం వల్ల చెడిందని రెచ్చగొట్టడానికి, వాళ్ళంతు తేల్చడానికి. సరే, వేరా సుబ్బిగా చెప్పు. సిగ్గిడి చెప్పుకోక తప్పదండి, ఇది పరాయాడితో తిరగడం నేను కళ్ళారు చూశానండి. లేదు బాబు. మాట్లాడుకో,
ఇప్పుడు ఏం చేయమంటావురా? ఇది ఆ ఇంట్లో పని కుదిరినప్పుడే వదిలేద్దాం అనుకున్నానండి. మరి పరాయుడితో మరిగినప్పుడు కూడా ఎలా ఊరుకుంటారండి? నాకు ఇడాకులు ఇప్పించండి. ఇందులో అభ్యంతరం ఏముంది? అలాంటి చెడ్డ పని చేసిన మనిషిని ఏ మొగుడు ఒప్పుకుంటాడు? చెప్పండి. మీ ఇంటి పని మనిషి తప్పు చేయటం కళ్ళారా చూశానంటున్నాడు దాని మొగుడు. మరి మా ఇంటి పని మనిషి విషయం మమ్మల్ని అడగకుండా మీరే తీర్పు చెప్పేస్తున్నారు. ఏ ఇంటి విషయమైనా తీర్పు మాదే. ఆహా, అందుకే మార్పులు చేశాం. తీసుకురండి. చూస్తారండి, వచ్చి కూర్చోండి. పెద్ద గది అదిరింది. కత్తి పట్టుకొచ్చానని కంగారు పడకండి. ఇలాంటి ఉత్తుత్తి తీర్పులు కత్తులతోనే తీర్చాలి. బాగా చెప్పాను బావా. కరెక్ట్. దాని మొగుడు చెప్పింది మీ అందరికీ నచ్చింది. ఇది చెడ్డ పని చేసిందంటారు అంతేగా? అవును. మరి చెడ్డ పని చేసిన మనిషి ప్రాణాలతో ఉంటే అది మన ఊరికే కాదు ఆడజాతికి అవమానం. కాబట్టి ఒరే సుబ్బిగా, ఓ పని చేయి, ఇదిగో కత్తి, నీ పెళ్ళ నరిగి. నరికేమంటది? అదేమన్నా మేక? ఇదేమన్నా కసాయి కుట్ట? నరకటాలేమిటి? ఇది పంచాయతీ. మీరు ఊరుకోండి. నరకు చూస్తావేరా? తీసుకో ఆ కత్తి, నరుకు. దాన్ని ఇంకొకరితో చూసినప్పుడే దాని తల నరికి ఆ తల పంచాయతీకి తీసుకొస్తే అప్పుడందరూ నమ్మేవాళ్ళు. ఎంగిరి గూడు పడేసే వాళ్ళ మాటలు నమ్మి పెళ్ళాం మీద నిందేస్తారు. పెళ్ళాన్ని వదిలేసిన వాళ్ళ మాటని పెళ్ళాన్ని వదిలేస్తే ఆ ఉసురు నీకే కాదు వాళ్ళకి తగులుతుంది. రాత్రి రథాలు నూతిలో దొరకపోతుంటే పంచాయతీ నేనే చేస్తానని మాటిచ్చి ఆపాను. నీదే న్యాయమని ఆ పంచాయతీ పెద్దలు నమ్మినప్పుడు రత్తాలదే న్యాయమని నేను నమ్ముతున్నాను. శాంతి, ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం కాదు. ఇదిగో కత్తి, ఆ నరికే. మీరు కూడా నరికేమంటాడేటి? అందరూ నరికేసుకుంటారా? కథ అయిపోద్దో ఏటో. వద్దు బాబు, ఆడు ఏ నిందేసిన నా మెళ్ళలో తాళి కట్టున్నాడు. ఆడు చల్లగా ఉంటేనే నా పసుపు కుంకాలు పచ్చగా ఉంటాయి. ఏం చెయ్యకండి బాబు గారు. చూసావురా ఆడదాని మనసు, ఈ విలుపుని నమ్ముకోవాలే గాని అమ్ముకోకూడదురా. పొరపాటు అయింది అయ్యగారు. చూడండి, మా మీద కాలు తవ్వడం కోసం మా పని మనిషి మీద మీరు ఈ కథ నడిపారు. మన మధ్య ఏమైనా ఉంటే మనం చూసుకోవాలి, కానీ ఇలాంటి చిన్న బతుకులతో ఆడుకోవద్దు. ఇంతవరకు వంశగౌరవం అని పెద్దరికమని ఈ గౌరవం మీకు ఇచ్చాను. మీరు గెత్తల్లా ఈ గద్ద నెడుతుంటే చూస్తుండడానికి చేతకాని వాణ్ణి కాదు. ఈ రోజు నుంచి పంచాయతీ తీర్పు నేనే చెప్తాను. బా చెప్పానా? మా పదో పాగొట్టి ఇలా చేస్తావా? అది చాలా మంచిదని అప్పుడే చెప్పాను కదండి. దాని ముఖం చూశాక దాని మీద నిందేలేకపోయానండి. పనివాడు వాడేం చేస్తాడు? ఇప్పుడు కావాల్సింది చెప్పింది చేయలేని ఇలాంటి అసమర్థత కాదు, చెప్పింది చేయగల అధికారం. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు స్టేషన్ కి హెడ్ కానిస్టేబుల్? అవును సార్. పేరేంటో? పెరుమాళ్ళు సార్. కుంకుమ, నీకు దైవభక్తి ఎక్కువ? నేను దేవుణ్ణే నమ్ముకుంటాను సార్. ఈసారి పెట్టుకున్నావంటే నీ జూనియర్ చేత నాకిస్తా. మాధురగారు ఎక్కడ చెప్పు. చెప్పొద్దు, నాకు తెలుసు. రండి ఇన్స్పెక్టర్ గారు, మీకోసం ఎదురు చూస్తా. నా కోసం అందరూ ఎదురు చూడాలి, నేనెవరి కోసం ఎదురు చూడను. మిమ్మల్ని ఏరికోరి ప్రాంతానికి ఎస్ఐగా వేయించుకుంది ఎందుకో తెలుసా? నా మీద గౌరవంతో మాత్రం కాదు, నాతో మీకు పనండి. అవును, ఇంతవరకు ఈ ప్రాంతానికి నేనే పెద్దని, కానీ ఆ పెద్దరికాని కొందరు తన్నుకుపోతుంటే నీలాంటి పోలీస్ ఆఫీసర్ అవసరం కావాలని నిన్న ఇక్కడికి రప్పించుకున్నది. వెరీ గుడ్. ఏమైనా ఈ ఊరికి పెద్దలు మీరు, పోలీస్ ఇన్స్పెక్టర్ని నేను. పెద్దలు కాకి బట్టలు కలిస్తే వాళ్ళెంత తొక్కేస్తావు. ఈ ఊళ్ళో మీరేం కావాలన్నా చేసుకోండి, నేను చూసుకుంటాను.
నేనేం చేసినా మీరు చూడకండి. పెళ్ళయ్యాక అది చేస్తాను ఇది చేస్తాను అనేదానివి. ఇప్పుడు లోకమైపోయాను. ఇప్పుడు ఏం తక్కువ చేశాను బాబు? అమ్మా తమ్ముడు ఇంట్లో లేరు, మగుడికి గోరుముద్ర తినిపించొచ్చుగా. ఇంకా నయం ఎత్తుకు తిప్పమని లేదు. నేను రెడీ. నమస్కారం రాజారావు గారు. ఏం పెరుమాళ్ళు రా. బాగో పెరుమాళ్లే కాదు బ్రహ్మదేవుడైనా సరే జోళ్ల కళ్ళతో లోపలికి రావడానికి వీల్లేదు. జోళ్ళిప్పు. సిల్లులు చెప్పులకి సిక్కులు దారాలు ముడి. బాగో ఆ చెప్పతి నీ నెత్తిమెద్ది. అది చెప్ప కాదు టోపి. అయితే చెప్ప టోపి. దొంగల ముందు పెట్టుకోవాలి కానీ దొరల ముందు ఎందుకు? అందుకే తీసేయమన్నాను. బా చెప్పానా రావచ్చు అమ్మా. స్నానాలేనియా? పర్లేదులేండి ఎక్కడుండే మాట్లాడతా. కొత్త శ్రీగారు వచ్చారు కదా ఆయన మిమ్మల్ని కలవాలంట. మిమ్మల్ని టేషన్ తీసుకురమ్మన్నారు. ఏంటి నా ఇంటి యజమాని అక్కడికి రావాలా? ఏమనుకుంటున్నాడు అతగాడు? మీ పోలీసు వాళ్ళ చుట్టరికాలు దొంగలతో పెట్టుకోండి. అంత అవసరమైతే అతగాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. ఆగో వచ్చేదేదో ఈ బుడబొక్కల బట్టలు వేసుకు రావద్దని నేను చెప్పానని చెప్పు. బా చెప్పానా? ఎళ్ళు ఇదిగో ఆ చెప్పటికెళ్ళు. బతికాడు. నీ దెబ్బకి అసలు ఆ ఎస్ఐ బట్టలు వేసుకోకుండా వస్తాడేమోనని నా అనుమానం. లేకపోతే నిన్న అక్కడికి రమ్మంటాడా? ఇదిగో నీకు రోజు చెప్పాలా ఆ కంచం నన్ను తింటానుగా అడిగేస్తావంటి. ఎంత పొగుడు తిన్న కంచమైనా ఎంగిరి కంచంలో తినడమేమిటి? దానికి ఒక కథ ఉంది. కథ? మొగుడు ఇష్టాయిష్టాలు తెలుసుకోవడానికి మీ కంచంలో మేము తినేది. నువ్వు తిన్నాక నీ కంచంలో వదిలేసిన ఏమిటో నేను చూస్తాను. అంటే అది నీకు నచ్చలేదని అర్థం. రేపటి నుంచి చేయించను. ఇప్పుడు చూడు ఈ గిన్నెలో చేపల కూర వదిలేసావు అంటే వంట మనిషి బాగా చేయలేదు అని. నేను చేస్తాను చూడు. పులిచింతల చెరువులో పులస చేప తెప్పించి ఎర్రటి బండ మీద 7 సార్లు తోమి ఎర్రటి కారం వేపుల్లో వేసి 8 దినుసుల మసాలా చక్కగా నూరి పులుసు పెడతాను. గిన్నెతో సహా తింటాం.